సోషల్ మీడియా వల్ల చాలా చాలా థ్యాంక్స్. సో ప్రేమదేశ సినిమా ఓపెనింగ్ వచ్చాను అండ్ ఇది నా ఫ్రెండ్ అజయ్ సినిమా. నేను ఫస్ట్ అజయ్ని జిమ్లో కలిశాను అప్పుడు, అంటే తను ఎవరో నేను ఎప్పుడు అంటే చూడంగా చూడలేదు, బట్ ఫస్ట్ టైం చూడగానే తను నాకు ఛాయ్ చెప్పిన కానీ మీరు యాక్టర్ అని నేను అడిగేశాను. సో తన యాక్టర్ తన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోయింది అండ్ నాతో ఒక సినిమా వేసాం, మేము మేము ఇద్దరం కలిసి చేసాం అండ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తన సినిమా స్టార్ట్ అవుతుంది అండ్ మణి శర్మ గారు మ్యూజిక్ చేస్తున్నారు, అది నిజంగా అదృష్టం. యూ రియలీ లక్కీ బ్రో. సో మొత్తం టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద టెవల్ మంచిపోతే కోరు. థ్యాంక్ యూ సో మచ్ నాకు యాక్టర్గా ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు. జగన్నాథ్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మహబూబాతో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు యాక్టర్గా. అండ్ నా ఫ్రెండ్ నా బ్రదర్ ఆకాష్ నాకు, యాక్చువల్లీ ఆకాష్ ఆన్ స్క్రీన్లో ఎంత మంచి ఫ్రెండ్ ఆప్షన్లో కూడా అంతే మంచి ఫ్రెండ్ అండి. అండ్ బ్రో మహబూబాతో ఎలాంటి అలాట్ తనతో ట్రావెల్ చేస్తూ తన హార్డ్ వర్క్ కానీ డెడికేషన్ కానీ మహబూబాకి తను చేసిన హార్డ్ వర్క్ కానీ చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ సార్తో నేను ఇంట్రడ్యూస్ అయ్యాను అండ్ ఆకాష్తో వర్క్ చేయగలిగాను. అండ్ ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆకాష్. ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన సార్కి అండ్ ప్రేమదేశంతో మీ ముందుకు వస్తున్నానండి. అండ్ చాలా లక్కీగా ఉంది, అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నాను. మణి శర్మ గారు అండ్ నీలిమ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్గా. అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా మూవీ స్టార్ట్ అయినందుకు. యాక్చువల్లీ ప్రేమదేశం ఇస్ ఎ లాంగ్ జర్నీ. పూరి జగన్నాథ్ సార్ గారి బ్లెస్సింగ్స్ వల్ల స్టార్ట్ అయిన మూవీ యాక్చువల్లీ ఇది. సో ఇట్ షేప్డ్ అప్ దిస్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మణి శర్మ గారు మ్యూజిక్ చేయడం అండ్ పంజ లాంటి పెద్ద మూవీ చేసిన ఇల్లుమ తిరుమల శెట్టి గారు మాకు సపోర్ట్ చేయడం అండ్ పెద్ద ఎలక్ట్రీషియన్స్ చాలామంది వర్క్ చేస్తున్నారు. సో మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి. హోప్ టు సీ యూ ఇన్ థియేటర్స్ దిస్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ. మీ అందరు ఈ పర్టికులర్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ బ్రో, యూనో ఫర్ కమింగ్ అండ్ యూనో గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్గా పూరి జగన్నాథ్ గారు రావాలి, యూనో డ్యూ టు సమ్ అన్అవార్డబుల్ సర్కంస్టెన్సెస్ ఆయన రాలేకపోయారు. అండ్ మణి శర్మ గారు ఈ పర్టికులర్ మూవీకి మ్యూజిక్ చేస్తున్నారండి. యూనో చిన్న మూవీస్కి బేసిక్గా యూనో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేయరు, యూనో కష్టంగా ఉంటుంది అనుకున్నాం కానీ కానీ ఎప్పుడైతే మణి శర్మ గారి స్టోరీ విన్నారో యూనో హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఈ పర్టికులర్ మూవీకి మ్యూజిక్ చేయడం కానీ ఒప్పున్నారు. అండ్ దట్స్ బిగ్గెస్ట్ అసెట్ అండి మా మూవీకి మణి శర్మ గారు. అండ్ నీలిమ తిరుమల శెట్టి గారు పంజా లాంటి పెద్ద మూవీ చేసిన ఆవిడ మాకు యూనో ఫైనల్ సపోర్ట్ చేయడము, యూనో యాజ్ అ కంప్లీట్ ప్రొడ్యూసర్గా కాకపోయినా ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ ఇస్తున్నారండి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అజయ్ బ్రో, అజయ్ అండ్ ఆల్ ది యాక్టర్స్ చాలా సపోర్టివ్గా చేస్తున్నారు ఈ పర్టికులర్ మూవీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ బ్రో ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రేమదేశం అనే జర్నీ సమ్ 1.5-2 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది ఇది. సో దేర్ ఇస్ అ బిగ్ టీమ్ బిహైండ్ ఇట్. మేము ఈ 1.5-2 ఇయర్స్గా చాలా కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. సో ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్ట్లో మణి శర్మ గారు మ్యూజిక్ చేస్తున్నారు అండ్ పంజాబ్ ప్రొడ్యూసర్ నీలిమ గారు మాది, షీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ వీ హ్యావ్ అ న్యూ డిఓపి, హీజ్ ఐ థింక్ సెకండ్ ఫిల్మ్ శేఖర్. ఆయన పీసీ శ్రీరామ్ దగ్గర చేశారు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్, ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఇలాంటిది రాలేదు. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ద వర్క్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద స్క్రీన్ సూన్. మార్నింగ్, ఐఎమ్ వైశాఖి. ఇందులో నేను హీరోయిన్ కింద చేస్తున్నాను. అండ్ ఇది లైక్ అర్జున్ సెడ్, 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అవ్వింది, 1-1.5 ఇయర్. లైక్ అప్పటి నుంచి డైరెక్టర్ అందరూ ఎంత చాలా కష్టపడుతున్నారు, కో డైరెక్టర్స్, యాక్టర్స్, ఎవ్రీబడి. సో ఐ విష్ మీరు అందరూ ఈ ఫిల్మ్కి బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుందాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆకాష్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెసింగ్ అస్. థ్యాంక్ యూ ఆల్.